తెలంగాణలో పాఠశాలలు కాలేజీలు పునఃప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు చేసినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి విద్యాశాఖ ఒక నివేదికను కూడా ముఖ్యమంత్రికి సమర్పించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 1 నుంచి కానీ సెప్టెంబర్ 17 నుంచి కానీ మళ్ళీ కాలేజీలు పాఠశాలలు తెలుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా ఐసీఎంఆర్ కానీ డబ్ల్యూహెచ్ఓ కానీ 3వ దశ కరోనా గురించి హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది. జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలని చెప్పుకొస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో పాఠశాలలు తెరడం ఎంతవరకు శ్రేయస్కరం? ప్రభుత్వానికి ఎలాంటి సూచనలు చేస్తున్నారు టీడీపీ మహిళా అధ్యక్షురాలు జ్యోత్స్న గారు? ఉన్నారు మేడం, చెప్పండి. పాఠశాలలు పునఃప్రారంభం అంటున్నారు సెప్టెంబర్ 1 నుంచి, దీని గురించి చర్చ కూడా జరుగుతోంది ప్రగతి భవన్లో, ఏమంటారు మీరు? ఒకటి, పాఠశాలల పునఃప్రారంభం అంటే ఆయన సమీక్షా సమావేశాలు పెట్టినా ఏం పెట్టినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ హాస్ టు అండర్స్టాండ్ అసలు ఎక్కడ మనం ఆ ప్రిపేర్డ్నెస్ ఉందా. మనం ఇప్పుడు రాష్ట్రంలో ఒక పాండమిక్ సిచ్యువేషన్ని గత 1.5 సంవత్సర కాలం నుంచి మనం ఫేస్ చేస్తున్నాం, రాష్ట్రంలో దేశంలో ప్రపంచవ్యాప్తంగా ఫేస్ చేస్తుంది. కానీ మనం దానికి ఏ రకంగా ప్రిపేర్ అవుతున్నాం? ఇప్పుడు ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడు మేము చెప్పాం మాలాంటి వాళ్ళు, ఎందుకంటే దట్ వాజ్ ఫస్ట్, మనకు అది ఒక దెబ్బ టక్కుమని కొట్టుకున్నప్పుడు కొంత మనం తమాయించుకొని నిలబడేటప్పటికి కొంచెం టైం పట్టింది, కొంచెం మనకు కొన్ని విషయాలు అర్థం కాలేదు. కానీ సెకండ్ వేవ్ వరకన్నా వాళ్ళకి ప్రిపేర్నెస్ ఉండక్కర్లేదా? ఆల్రెడీ ఫస్ట్ వేవ్లో మనం కొన్ని చూసాము, ఆ వాటి నుంచి కూడా గుణపాఠాలు నేర్చుకోకుండా మళ్ళీ సెకండ్ వేవ్లో కూడా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్యాజువాలిటీస్ చూసాం మనం, అందులో ఎవరు కూడా దాన్ని ఇచ్చేయడానికి లేదు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే థర్డ్ వేవ్ పిల్లలకి ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేటువంటి ఒక ఛాన్స్ ఉంది అని చెప్పి కొన్ని మనం కథనాలు చూసాం. సరే, కొంత డబ్ల్యూహెచ్ఓ అన్నదా లేకపోతే ఇంకోళ్ళు అన్నదా అవన్నీ పక్కన పెడదాం. కానీ ఒక కథనాలు వచ్చినప్పుడు దెర్ ఇస్ అ రిస్క్ ఫ్యాక్టర్. అక్కడ రిస్క్ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు మనం ఇవాళ రోజున ఉపాధ్యాయులు అందరూ కూడా ప్రైవేట్ కానివ్వండి గవర్నమెంట్ కానివ్వండి అందరు ఉపాధ్యాయులకి వ్యాక్సినేషన్ కార్యక్రమం అయిపోయిందా ఫస్ట్ థింగ్? అండ్ రాష్ట్రంలో ఎంత మేరకు వ్యాక్సినేషన్ అయింది? ఇప్పుడు ఉపాధ్యాయులు ఒక్కటే కాదు, అక్కడ ఉండేటువంటి సిబ్బంది ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు, పిల్లల తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళ నుంచి కూడా వీళ్ళు తెచ్చుకునేటువంటి ఒక అవకాశం ఉంటుంది. సో ఎంతమందికి వ్యాక్సినేషన్ అనేటువంటిది కంప్లీట్ అయింది? వాట్ ఈస్ ది పర్సంటేజ్ ఇన్ ది స్టేట్? ఎంతమందికి నువ్వు వ్యాక్సినేషన్ ఇచ్చావు స్టేట్లో? ఆ ఫిగర్స్ అన్నీ బయటపెట్టి ఇంత అయింది, ఇంత రిమైనింగ్ ఉంది. సో డెఫినెట్లీ వీఆర్ ఎట్ లోవర్ రిస్కో హయ్యర్ రిస్కో ఏదో చెప్పి మనం వెళ్ళాలి. అంతేగాని ఇవాల్టి రోజున మనం చూస్తే నార్మల్గా జనాలు బయటికి వెళ్తేనే పెద్దవాళ్ళే చాలా సందర్భాల్లో సంబంధించినటువంటి జాగ్రత్తలు పాటించకపోవడం మనం చూస్తున్నాం. అండ్ హియర్ వీఆర్ టాకింగ్ అబౌట్ కిడ్స్ చిల్డ్రన్, వాళ్ళు ఏ రకంగా ఆ జాగ్రత్తలు పాటిస్తారు పాటించరు అనేటువంటిది బిగ్ క్వశ్చన్ మార్క్. సెకండ్ థింగ్ ఇంకోటి ఏంటి అని అంటే మనం వాళ్ళని ఎలా ప్రిపేర్ చేస్తున్నాం? అంటే వాళ్ళకి ఎక్కడ అంటే అన్ని స్కూల్స్లో డూ వీ హ్యావ్ దట్ ఫెసిలిటీ ఆ సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయడం కానివ్వండి, లేదా అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి వ్యాక్సినేషన్ ప్రక్రియ కానివ్వండి, ఇవన్నీ ఎంత మేరకు అయ్యాయి? ఇవన్నీ కూడా ఎవరు మాట్లాడాలి? ఇవన్నీ మీరు రిలీజ్ చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఒక డాక్యుమెంటేషన్ అంతా బయటకు వచ్చిన తర్వాత ప్రాబబ్లీ మీరు స్కూల్స్ ఓపెన్ చేసుకోండో లేకపోతే వద్దో లేకపోతే ఎనీ అదర్ కాన్సెప్ట్ అక్కడ మీరు ఎగ్జామ్స్ మట్టుకో లేకపోతే సంథింగ్ ఆఫ్ దట్ సార్ట్ షుడ్ టాక్. వాళ్ళు ఏమీ లేకుండా ఇవాళ రోజున ఒక ప్రిపేర్నెస్ లేదు, ఏమీ లేదు. సమీక్ష సమావేశం ఎవరితో పెడుతున్నారు? స్కూల్ యాజమాన్యాలతో పెట్టారా? పేరెంట్స్ అసోసియేషన్స్తో పెట్టారా? ఎవరితో పెడుతున్నారు సమీక్షా సమావేశాలు ఇవాళ రోజున? హెల్త్ అఫీషియల్స్ సమీక్షా సమావేశం ఇలాంటి సందర్భంలో ఎవరితో పెట్టాలి? హెల్త్ అఫీషియల్స్ నుంచి. అండ్ అంటే దట్ టీమ్ దట్ యూఆర్ టాకింగ్ అబౌట్ షుడ్ కన్సిస్ట్ ఆఫ్ హెల్త్ అఫీషియల్స్, పోలీస్ అఫీషియల్స్, బికాస్ దే హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ ది అదర్ అక్కడ ఉండేటువంటి ఇంట్రికేసెస్ని వాళ్ళు గమనించుకోవాలి. అలానే పేరెంట్ అసోసియేషన్స్ని తీసుకోవాలి, ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలని తీసుకోవాలి, అలానే గవర్నమెంట్ స్కూల్కి సంబంధించినటువంటి టీచర్ అసోసియేషన్స్ని తీసుకోవాలి, ప్రైవేట్ స్కూల్స్కి సంబంధించినటువంటి టీచర్ అసోసియేషన్స్ని తీసుకోవాలి, డాక్టర్స్ని తీసుకోవాలి, పీడియాట్రిషియన్స్ ముఖ్యంగా అలాంటి వాళ్ళని తీసుకోవాలి, హాస్పిటల్ స్టాఫ్ని కొంతమందిని అంటే పీడియాట్రిక్ హాస్పిటల్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళ స్టాఫ్ని కొంతమంది, వాళ్ళ మేనేజ్మెంట్ని కొంతమంది, సో దట్ హౌ ప్రిపేర్డ్ వీఆర్ అనేటువంటిది మనకు అక్కడ అర్థమవుతుంది. ఇవి ఏమీ లేకుండా నే ఏదో ఒక 10 మంది ఆయనకి ఇష్టమైన వాళ్ళని ఇప్పుడు మనం దళితులకు సంబంధించినటువంటి ఇష్యూ కానివ్వండి ఇంకో ఇష్యూ కానీ మనం చూసినప్పుడు ఆ నలుగురిని కూర్చోబెట్టుకొని మాట్లాడేసి అయిపోయింది, కేల్కథం దుకాణ్ బంద్, ఒక చాలా ఒక ప్రెస్ నోట్ ఇచ్చేయండి ప్రెస్ వాళ్ళు, కనీసం ప్రెస్ వాళ్ళతో మాట్లాడకుండా. ఒకవేళ మీలాంటి వాళ్ళతో మాట్లాడితే మీరు 4 ప్రశ్నలు వేస్తారేమో, అందుకని మీలాంటి వాళ్ళతో కూడా మాట్లాడుకుంటా సరే డైరెక్ట్గా కూర్చొని ప్రెస్ నోట్ ఇచ్చేయండి అయిపోయింది అని అంటే కాదు కదా, ఇక్కడ పిల్లల గురించి మాట్లాడుతున్నాం కదా. సో కొంచెం ఉన్న కామన్ సెన్స్తో ప్రభుత్వం బిహేవ్ చేయాలనేటువంటిది ఇనెవిటబుల్. అది థ్యాంక్ యూ మేడం.
అది స్కూల్స్ గత విద్యా సంవత్సరం ఇప్పుడు రెండో దశ కారణంగా ఈ సంవత్సరం విద్యా సంవత్సరం రెండు విద్యా సంవత్సరాలు ఆల్మోస్ట్ ఆల్ క్లోజ్గానే ఉన్నాయి. ఇప్పుడు అంత ప్రభావం లేదు, మూడో దశ ప్రభావం లేదు కాబట్టి విద్యార్థుల మీద ఎక్కువగా దీని ప్రభావం ఉండదు. స్కూల్స్ మళ్ళీ పునఃప్రారంభిస్తే కనుక అంత క్షేమంగానే ఉంటుందనే ఒక భావనతో మళ్ళీ స్కూల్స్ను ప్రారంభించేందుకు ఒక కసరత్తు అయితే జరుగుతుంది. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలు ఏం తీసుకుంటున్నారు? విద్యార్థుల భవిత ఓకే, చిన్నపిల్లల మీద ప్రభావం చూపిస్తూ అంటున్నారు మూడో దశ, ఇందుకోసం ఎలాంటి ప్రికాషనరీ చర్యలు తీసుకున్నారు అనే అంశాన్ని సూటిగా టీడీపీ మహిళా అధ్యక్షులు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అన్ని శాఖలతో ప్రధానంగా ఇటు వైద్య ఆరోగ్య శాఖతో సమీక్షలు నిర్వహించి గ్రౌండ్ రిపోర్ట్ తెప్పించుకున్న తర్వాతనే క్షేత్ర స్థాయిలో ఎలా ఉండబోతున్నాయి పరిస్థితులు అని ఇవన్నీ కూడా పరిశీలించిన తర్వాతనే ఈ స్కూల్స్ కానీ కాలేజీలు కానీ పునఃప్రారంభిస్తే క్షేమంగా ఉంటుంది, విద్యార్థుల ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకునే వాళ్ళం అవుతామనే అంశాన్ని చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ, వన్ ఇండియా తెలుగు, హైదరాబాద్.